మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి మార్చుకోవాల్సిన పరిస్థితి బహుశా రావచ్చు. స్త్రీల వల్ల మేలు పొందుతారు. అధికారంలో ఉన్నత స్థానంలో ఉన్న స్త్రీల వల్ల ఆర్థికపరమైన ప్రయోజనాలు కలిగే పరిస్థితి గోచరిస్తుంది. సంతాన సంబంధమైన విషయాల్లో ముఖ్యమైనటువంటి సందర్భంలో బంధువర్గం ఆదుకుంటారు. స్నేహితులు, సన్నిహితులు, సోదరులు, సోదరివర్గం వీళ్ళ నుంచి కూడా అవసరమైనటువంటి సహాయ సహకారాలు పొందగలుగుతారు. ఒకప్పుడు మీరు ఎంతోమంది సహాయం చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానివల్ల వచ్చినటువంటి గుడ్విల్ ఏదైతే ఉందో, మీ ద్వారా ప్రయోజనాలు పొందిన వ్యక్తులు మీకోసం తప్పకుండా సహాయపడతారు, అండగా నిలుస్తారు. రాజకీయపరమైన నిర్ణయాలే కీలకమవుతాయి. విద్యా సంబంధమైన విషయాలు కూడా కీలకంగానే మారుతాయి. పోటీ పరీక్షలు వాటిల్లో రాణింపు అనేటువంటి పెద్ద సమస్యగా మారినా చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలని గొప్ప స్థాయిలో పొందగలుగుతారు. జాతీయ స్థాయిలో జరిగేటువంటి పోటీ పరీక్షల్లో కూడాను విజయం అనేది తప్పకుండా వరిస్తుంది. అందులో ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, స్టాంపింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి పనులు సానుకూలపడతాయి. ఏలినర్సిని నడుస్తున్నప్పటికి కూడాను మంచి ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.